కొడుకు మీద కరుడు కట్టిన ప్రేమ గల ఓ తండ్రి కథ. కళ్ళల్లో ఉండాల్సిన నీళ్లు గుండెలకు చేరగా ఆ గుండెలో ఆ నీళ్లు కూడా ఎక్కువైపోయి ఒక్కో బొట్టు కారుతూ ఉంటే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ సినిమా చూడాలి. మొదటి నుంచి చివరిదాకా ఒకటే టెంపో. ఆ తండ్రి తన కొడుకు కోసం ఆ జెర్సీ కొనడానికి ఏం చేస్తాడనే ఉత్కంఠ మామూలుగా రేపలేదు. వయసు మీద పడి కెరియర్ ఇక లేదని భావించి ఎందుకో పనికిరాని వాడిలా మారి భార్య చేత తిట్లు తింటూ ఆమె కట్టమన్న కరెంటు బిల్లు కూడా కట్టకుండా జెర్సీ కొనడానికి పీకాటాడి ఆ డబ్బులతో తన కొడుకు బర్త్డే గిఫ్ట్ కొనాలని ఆ తండ్రి పడే బాధ మొదటి నుంచి రేగి అది మనకు తెలియకుండానే కొడుకుల మీద తండ్రులకున్న పెయిన్ బాధ నొప్పి ఇంత గొప్పగా చూపించటం బహుశా ఏ దర్శకుడికి సాధ్యం కాదేమో. ఇటీవల వచ్చిన ఓ మంచి తండ్రి కొడుకుల సినిమా ఇదేనేమో. ఆఖరణ ఇందుకోసం చారిటీ మ్యాచ్ ఆడడానికి వెళ్తే అక్కడా డబ్బు రాక ఆఖరణ కొడుకు పదే పదే ఆ జెర్సీ ఏదని అడగ్గా అతడి మీద ప్రేమ కాస్త కోపంగా మారి తన చేతగాని తనం అందుకు జతయి లాగిపెట్టి అతడు తన కొడుకును కొట్టిన చెంపదెబ్బ జీవితాంతం గుర్తుండిపోతుంది ఎవరికైనా. నాకు తెలిసి గతంలో తీసిన తెలుగు సినిమాలు అందున చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వాళ్లపై తీసిన ఫార్ములా సినిమాలు ఆనాటి దర్శకులు ఎందుకు తీశారో తెలియదు. తమ క్యారెక్టర్లలో లేని దమ్ము ధైర్యం నింపేసుకొని దానికే హీరోయిజం అన్న పేరు పెట్టి వాళ్ళ కాలంలో సాగించిన ఘోరమైన దమన కాండకు ఈ కాలంలో నాని, నాగచైతన్య లాంటి హీరోలు హీరోయిజానికి కాకుండా కేవలం పాత్రల్లో ఉన్న దయనీయతను మాత్రమే ఉంచితే చాలనే విధానానికి చాలా తేడా. ఈ తేడాను తెలియచెప్పేవే మజిలీ, జెర్సీ లాంటి సినిమాలు. ఈ రెండు దాదాపు ఒకే తరహాలో సాగే క్రీడా కుటుంబ చిత్రాలు. అక్కడ కూతురు, ఇక్కడ కొడుకు, కానీ ఇక్కడే ఒకంత ఎక్కువ పెయిన్. టోటల్గా ఇది ఓ చేతగాని తండ్రి కథ. ఆ చేతగాని తండ్రి ఒక దశలో తన క్రికెట్ కిట్ మొత్తం మూలపడేస్తాడు. బుద్ధిగా జాబ్ చేసుకుంటుంటే అతడి ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. అప్పుడు బేకార్ అవుతాడు. అతడి భార్య స్టార్ హోటల్లో పనిచేసి ఆ ఇంటిని నెట్టుకొస్తుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో తన కొడుకు ఒక జెర్సీ కొనడానికి చేతగాక తిరిగి క్రికెట్ని ఆశ్రయిస్తాడు. ఎందుకంటే అతడికి తెలిసిన ఏకైక విద్య క్రికెట్. వయసు చూస్తే 36. ఒక రకంగా క్రికెట్లో అది రిటైర్మెంట్ ఏజ్. ఆ ఏజ్లో అతడు కోచ్, ఎంపైర్ తప్ప మరేం కాలేడు. అలాంటి వాడు ప్లేయర్గా మారాలనుకుంటాడు. అతడు అనుకున్నది సాధిస్తాడా లేదా అన్నదే సినిమా. అతడు నిజంగానే తాను అనుకున్న విధంగా ప్లేయర్గా మారినప్పుడు సీరియస్గా రైల్వే స్టేషన్ వెళ్ళి వేగంగా వెళ్తున్న ట్రైన్ స్పీడ్లో తన ఆనందంతో కలగలిసిన ఆక్రందనను వెళ్ళగక్కే సీన్. అలనాటి తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ చెట్టు చాటుకు వెళ్ళి అరిచి అరుపును గుర్తుకు తెచ్చిన ఆ పెయిన్, ఈ పెయిన్ వేరువేరు. తర్వాత ఇతడి గురించి, ఇతడు ఆటిన వింటేజ్ ఇన్నింగ్స్ గురించి పేపర్లు, మ్యాగజైన్లలో పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ బొమ్మ తీసుకెళ్లి తన ర్యాక్లో పెట్టుకుంటాడు కొడుకు. దాన్ని చూసిన తండ్రి ఇక్కడి సచిన్ బొమ్మ ఏది అని అడగ్గా తన క్లాస్లో పేపర్లో ఫోటోలు పడేంత తండ్రి ఉన్న వాళ్లే లేరంటాడా కొడుకు. ఇలాంటి వాణ్ణైనా తాను జెర్సీ బహుమతిగా కోరినప్పుడు కొట్టిందని వలవల అతడి గుండె కన్నీటి వర్షం కురుస్తోంది. అందున ఆ వయసుకే అతడు ఎంత మెచ్యూర్డ్ కొడుకు అనుకున్నారు. ఇక్కడ గాయం ఎలా జరిగింది చిన్న అంటే బాల్ తగిలిందని తల్లికి అబద్ధం చెప్పేంత. జెర్సీ ఉన్నవాళ్లే కెప్టెన్ అవుతారని తనకున్న నమ్మకం తప్పని కూడా ఆ కొడుకుకొచ్చి చెబుతుంటే కన్నీటి దార ఆగదు. ఇక భార్య పాత్ర. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమెకు ఆ భర్త పెద్ద క్రికెట్ ప్లేయర్ కావాలనేం లేదు. సాధారణ ఉద్యోగిగా ఉండి మామూలు జీవితాన్ని ఇవ్వగలిగితే చాలనుకునే 90ల నాటి ఆడపడుచు. ఇటు చూస్తే తనకు తెలిసింది ఒకే ఒక్క విద్య, క్రికెట్. ఈ సమయంలో అతడు తన కొడుకు జెర్సీ కోసం మొదలుపెట్టిన ఆ జైత్ర యాత్ర రంజీలకు ఎంపికై అక్కడ ఓ టైటిల్ విన్నర్ అయ్యే వరకు అతడి సంగ్రామం అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. మధ్య మధ్యలో 2 సార్లు గుండెపోటు. ఆ గుండెపోటును తట్టుకొని మరీ అతడు రంజీ ట్రోఫీని గెలుస్తాడు. తర్వాత లండన్ టూర్కి ఇండియన్ జట్టుకి సెలెక్ట్ అవుతాడు. కానీ ఈలోగా హార్ట్అటాక్ వచ్చి ఆసుపత్రి పాలై 2 రోజుల్లో చనిపోతాడు. అసలు సినిమా మొదలయ్యేదే ఓ బుక్ రిలీజ్ ఫంక్షన్ ద్వారా. జెర్సీ పేరిట విడుదలైన ఆ పుస్తకం అప్పట్లో విదేశీ మార్కెట్లో టాప్ సెల్లర్. ఇతడి గురించి స్పోర్ట్స్ మ్యాగజైన్లో వ్యాసాలు రాసిన అమ్మాయే ఈ బుక్ రాస్తోంది. ఆ ఫంక్షన్కి హాజరైన నాని ఓ ఇద్దరు అమ్మాయిలు ఈ పుస్తకం కొనడానికి వచ్చి లేదని దిగాలుగా వెళ్ళిపోతుంటే వచ్చి ఇవ్వడమే కాదు, ఇది మా నాన్నది అని గుండెలోని గర్వం ఉప్పొంగి కళ్ళలో అది ప్రతిఫలిస్తుండగా అంటాడు. అప్పుడు లాక్ అయిపోతాం ఒక కొడుకు ఒక తండ్రికి మధ్య ఉండే బంధానికి. ఆ బంధం అలా కంటిన్యూ అవుతూ పోతుంది.
ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే అతడు క్రికెట్ ఆడే క్రమంలో చనిపోడు. చనిపోతానని తెలిసినా తన కొడుకు కోసం క్రికెట్ ఆడి చనిపోతాడు. అసలు అతడు తన క్రికెట్ కిట్ మూల పడేసిందే అందుకు. అది ఎందుకు ఏమిటో మరింత వివరంగా తెలియాలంటే ఈ సినిమా పూర్తిగా తెరపై చూస్తేనే బాగుంటుంది. ఇక్కడ చిన్న మాట ఏంటంటే ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, 100 మంది ఆటగాళ్ళుంటే వాళ్ళలో ఒక్కడే ఛాంపియన్ ఉంటాడు. ఇతడు ఛాంపియనే కానీ మిగిలిన 99 మంది ఆడాల్సిన ఆట అసాధారణంగా ఆడిన ఛాంపియన్. గౌతమ్ తిన్ననూరి కూడా అలాంటివాడే. ఇండస్ట్రీలో ఇలాంటి కథలు పట్టుకు తిరిగే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ మన హీరోలా హీరోయిజం అనే గోరోజనం మాయలో పడి అవి మాడి మసైపోతూ వాళ్ళ కళల చిత్రాలు విడుదల కావు. అలాంటి 99 మంది తరపు తీసిన చిత్రం జెర్సీ. ఇంతకన్నా ఏం చెప్పలేం. హ్యాట్స్ ఆఫ్ టు గౌతమ్ అండ్ హిస్ టీమ్. తెలుగు తెరకు మరో మంచి దర్శకుడు పరిచయం అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. తెలుగు తెరకు కూడా మలయాళ తమిళ చిత్రసీమల్లో మాత్రమే తీయగలిగే సినిమాలు తీసే దమ్ము ధైర్యం ఉండటం గర్వకారణంగా ఉంది. ఇటీవల అది పదే పదే నిరూపితమవుతూ ఉంది. డౌన్ డౌన్ కమర్షియల్ మూవీ, జై జై జెర్సీ, దట్స్ ఆల్.